సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం మీషోలో ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో నేర్చుకున్నాం కదా. అయితే మీషో లేటెస్ట్ వెర్షన్లో కొన్ని చేంజెస్ అయితే అయ్యాయన్నమాట. ఇప్పుడు మనం మీషో లేటెస్ట్ వెర్షన్లో ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను. ఇప్పటివరకు మీరు మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మీరు ఏ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్యాటగిరీస్లో వచ్చినా మీకు ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ మనకు వరుసగా క్యాటగిరీస్ అనేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక షర్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. షర్ట్ అనే కాదండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు సేమ్ ప్రాసెస్తోనే ప్రోడక్ట్ని ఆర్డర్ చేయొచ్చు అన్నమాట. తర్వాత నేను ఇక్కడ షర్ట్స్ అనే కేటగిరీలోకి వెళ్ళాను. తర్వాత మనం ఇక్కడ ఏ షర్ట్ని అయితే ఆర్డర్ చేయాలి అనుకుంటున్నామో ఆ షర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ షర్ట్ మీద క్లిక్ చేశాను. ఈరోజు ఈ షర్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను. చూడండి, ఈ షర్ట్ని అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేటింగ్ కూడా మనకు బాగానే ఉంది. చూడండి, 4.6 రేటింగ్ అయితే ఉంది. చూడండి, మనకు ఈ షర్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 446 రూపీస్ అయితే ఉంది. అయితే నా రెఫరల్ లింక్ ద్వారా మీరు ఈ మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. చూడండి, కావాలంటే చూడండి, ఇక్కడ 100 రూపీస్ ఆఫర్ ఫస్ట్ ఆర్డర్ డిస్కౌంట్ అప్లైడ్ అని ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ను ఎలా ఆర్డర్ చేయాలో నేర్చుకుందాం. ఇంతకుముందు మనకు ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉండేది, ఇప్పుడు ఆ ఆప్షన్ను రిమూవ్ చేశారు. యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ బదులుగా ఇక్కడ మనకు బై నౌ అనే ఒక ఆప్షన్ అవుతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ సైజ్ అని ఉంటుంది. ఈ షర్ట్ యొక్క సైజ్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీడియమా, లార్జా, ఎక్సెలా, డబుల్ ఎక్సెల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఆటోమేటిక్గా మనకు కార్ట్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కావండి చూడండి, ఈ ప్రోడక్ట్ ఒక ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 446 రూపీస్ అయితే ఉంది. తర్వాత చూడండి, మనకు ఈ లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆర్డర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు 100 రూపీస్ లెస్ అయితే అయింది. తర్వాత మనకు టోటల్ ప్రైస్ వచ్చేసి 346 రూపీస్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ మనకు ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే సైజ్, క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ అంటే మీకు ఎన్ని షర్ట్స్ కావాలో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2 అని ఇచ్చారనుకోండి, మీకు 2 షర్ట్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ మనకు ప్రైస్ కూడా కొంచెం పెరిగింది కాబట్టి మీరు ఇక్కడ క్వాంటిటీ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 1 అని ఇచ్చే ఒక షర్ట్ మాత్రమే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు 346 రూపీస్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ప్రోడక్ట్ సైజు, క్వాంటిటీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనకు క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ అని ఉంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు వేరే వాళ్ళకు సేల్ చేసినట్టయితే మీరు ఎక్కువ ప్రైస్కి కూడా ఈ ప్రోడక్ట్ను సేల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రోడక్ట్ ఒక ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 346 రూపీస్ అయితే ఉంది కదా. ఈ ప్రోడక్ట్ను నేను 400కి నా ఫ్రెండ్స్కి సేల్ చేయాలి అనుకోండి. నా ఫ్రెండ్స్కి ఏం చెప్తాను అంటే, ఈ షర్ట్ వచ్చేసి 400 రూపీస్ అని చెప్పేసి అతనికి సెండ్ చేస్తాను. అతను ఈ క్వాలిటీ అలాగే ప్రైస్ నచ్చి ఓకే ఆర్డర్ చేయమని చెప్పాడు అనుకోండి. ఇక్కడ క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ దగ్గర నేను 400 ఎంటర్ చేశాను. ఇప్పుడు మీషో వాళ్ళు కస్టమర్ దగ్గర 400 రూపీస్ కలెక్ట్ చేస్తారు. ఈ 400 కలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఒక ఒరిజినల్ ప్రైస్ 346 రూపీస్ మీషో వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఇక్కడ మనకు మార్జిన్ యు ఎర్న్ అని ఉంది కదా, 54 రూపీస్ అయితే ఉంది కదా. ఈ 54 రూపీస్ మనకు ఈ ప్రోడక్ట్ను సేల్ చేసినందుకు కమిషన్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మార్జిన్ అంటే ఏమీ లేదు, కమిషన్ అనమాట. చూడండి, కస్టమర్ దగ్గర 400 కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఒక ఒరిజినల్ ప్రైస్ 346 రూపీస్ మీషో వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఇక్కడ మనకు 54 రూపీస్ మనకు ఈ ప్రోడక్ట్ సేల్ చేసినందుకు కమిషన్ ఇస్తారనమాట. అలా కాకుండా మీరు ఈ ప్రోడక్ట్ను మీ సొంతానికి అంటే మీ ఓన్కి ఆర్డర్ చేయాలి అనుకోండి, మీకు ఎటువంటి కమిషన్ అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీకు మీకోసమే ఆర్డర్ చేసుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ను ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ఎవరికి సేల్ చేయడం లేదు, నా కోసమే ఆర్డర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంటర్ చేశాను. ఇక్కడ మార్జిన్ యుఎర్న్ దగ్గర మనకు 0 ఉందన్నమాట, అంటే మన కోసమే కాబట్టి మనకు ఎటువంటి కమిషన్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ మనకు యాడ్ డెలివరీ అడ్రస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి సేల్ చేసినట్టయితే ఆ కస్టమర్ యొక్క నేమ్ అలాగే వాటి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ను మీ ఓన్ కోసం మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ నేమ్ మీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి మీ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చెప్తాను, రమేష్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు హౌస్ నెంబర్ బిల్డింగ్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ను చాలా క్లియర్గా మెన్షన్ చేయండి, అప్పుడే మీకు ప్రోడక్ట్ అనేది చాలా ఫాస్ట్గా డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్రస్ను ఎలా యాడ్ చేయాలో మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తాను, చూడండి. ఈ విధంగా మీరు మీ హౌస్ నెంబర్, అలాగే మీరుండే ఏరియా నేమ్, అలాగే మీరుండే సిటీ నేమ్ కానీ మీ ఊరు పేరు కానీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు స్ట్రీట్ అండ్ కాలనీ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరుండే స్ట్రీట్ నేమ్ కానీ కాలనీ నేమ్ కానీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు పిన్ కోడ్ అని ఉంటుంది. మీరుండే ఏరియా పిన్ కోడ్ కానీ లేదా మీ ఊరి పిన్ కోడ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు సిటీ అని ఉంటుంది. మీరుండే సిటీ నేమ్ ఎంటర్ చేయండి లేదా టౌన్ కానీ విలేజ్ కానీ. తర్వాత ఇక్కడ మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ ఆంధ్ర అయితే ఆంధ్ర లేదా తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ల్యాండ్ మార్క్ అని ఉంటుంది. ఇది ఆప్షనల్ అన్నమాట, మీరు ఇక్కడ రాల్సిన ఏం అవసరం లేదు. ఒకవేళ ఉంటే మీరు ఏరియా నేమ్ రాయండి ఇక్కడ కూడా. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ అడ్రస్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక ఫైనల్ స్టెప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ప్రోడక్ట్ డెలివరీ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి మీరు కరెక్ట్గా ఉందో లేదో చూడండి. ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. ఇక్కడ జస్ట్ ఒక క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్ అనేది మనకు ఆర్డర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు ఆర్డర్ డెలివరీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. థర్స్డే 8th April ఈ ప్రోడక్ట్ అనేది మనకు డెలివరీ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ ప్రోడక్ట్ అనేది మనకు ఆర్డర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం కదా, ఈ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మనకు మీషోలో ఎక్కడ ఉంటుంది అంటే, మీరు మీషో హోమ్ పేజ్లో ఇక్కడ మనకు ఆర్డర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా మనం మీషోలో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలు కూడా మీషోలో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, అలాగే మీషో ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి కూడా వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పటి వరకు మీరు మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకోకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీషో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.